యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనా పటిమ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోని అవసరం లేదు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే ఎన్టీఆర్ తన సినిమాలతో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. రీసెంట్గా త్రిబులర్ సినిమాతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. త్రిబులర్ సినిమాతో యంగ్ టైగర్ పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. కొమరంభీం పాత్రలో ఆద్యంతం ఆకట్టుకున్నారు. తారక్ పాత్ర విషయంలో అంత ప్రాముఖ్యత లేదని విమర్శలు వచ్చినప్పటికీ ఆ ప్రభావం తారక్ ఇమేజ్పై ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదన్నది తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రతో పోలిస్తే తారక్ పాత్ర అంత ధీటుగా లేదన్నది కొంతవరకు వాస్తవమే. కానీ నటుడిగా తారక్ ఉన్నతంగానే కనిపించారు. అయితే ఇప్పుడు తన 30వ సినిమాతో నార్త్ ప్రేక్షకులని ఫుల్గా ఎంటర్టైన్ చేయనున్నట్టు తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తారక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన మోషన్ పోస్టర్తో యంగ్ టైగర్ అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు. సముద్రం బ్యాక్ డ్రాప్, తారక్ వాయిస్ ఓవర్ ఓ రేంజ్లో హైలైట్ అయింది. ఒక్క మోషన్ పోస్టర్తోనే తారక్ 30ని ఒక్కసారిగా అలా పైకి లేపారు. యంగ్ టైగర్ ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా కొరటాల మార్క్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ అని తేలిపోయింది. ప్రస్తుతం మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే పోస్టర్ని హిందీ వర్షన్లోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి అక్కడ టాక్ ఏంటి అంటే అక్కడ అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది. సౌత్కి ధీటుగా నార్త్ ఆడియన్స్ నుంచి సైతం మంచి ఆదరణ దక్కుతుంది. తారక్ వాయిస్ ఉత్తరాది ప్రేక్షకుల్ని ఫిదా చేస్తుందని వ్యూస్ లైక్స్ని బట్టి తెలుస్తుంది. దీంతో తారక్ హిందీ బెల్లోల్లో ఎంత పాపులర్ అయ్యారో అర్థమైపోతుంది. హిందీలో మోషన్ పోస్టర్ ప్రత్యేకంగా రిలీజ్ చేశారంటే దాని వెనుక అంతరార్థం బాలీవుడ్ టార్గెట్గానే బరిలోకి దిగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో 2 నెలల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. గతంలో తారక్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యవసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.